జగతి వసుధార శైలేంద్ర దేవయాని గురించి మాట్లాడుతూ ఉండగా అప్పుడే ధరణి అక్కడికి వస్తుంది. ఇక ధరణిని చూసిన జగతి వసుధార అయితే షాక్ అయిపోతారు. అత్తయ్య చిన్నత్తయ్య మీ మాటలన్నీ కూడా నేను వినేశాను అని చెప్పి ధరణి అనగానే ఇక జగతి అయితే ఏం మాట్లాడాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతుంది. ధరణి అని చెప్పి జగతి అంటూ ఉండగా చిన్నత్తయ్య గారు మీరు ఆ విధంగా మాట్లాడినందుకు నేనేమీ బాధపడటం లేదు, ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా పరమ దుర్మార్గులు. మా అత్తయ్య ఏమో మిమ్మల్ని రిషిని వేరు చేసింది, ఏకంగా నా భర్త ఏమో రిషిని చంపాలని అనుకుంటున్నాడు. నేను కూడా విన్నాను అత్తయ్య అని చెప్పి ధరణి అనగానే ఇక జగతి వసుధార షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటి ధరణి ఈ విషయాలను నీకు ముందే తెలుసా అని అంటే, వాళ్ళిద్దరూ ఆస్తి కోసం ఇలా చేస్తున్నారని నిన్న మాట్లాడుతూ ఉంటే విన్నాను అత్తయ్య గారు, కాకపోతే ఇలా రిషిని చంపాలని అనుకుంటున్నారని నాకు తెలియదు అని చెప్పి ధరణి చెప్తూ ఉంటుంది. వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు అత్తయ్య గారు, ఎలాగైనా సరే వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా చేయాలి, లేకపోతే పోలీసులకైనా పట్టించాలి. ముందుగా రిషికి వాళ్ళ నిజస్వరూపం తెలియాలా చిన్నత్తయ్య గారు, అప్పుడే దీనంతరికీ కూడా ఒక ముగింపు అనేది ఉంటుంది అని చెప్పి ధరణి చెప్తూ ఉంటుంది. అవునమ్మా ధరణి, మేము కూడా దాని గురించి ఆలోచిస్తున్నాము, కానీ ఇప్పుడు రిషి ప్రాణాలు అపాయంలో ఉన్నాయి కదా అని చెప్పి జగతి ఏడుస్తూ చెప్తూ ఉంటే, చిన్నత్తయ్య నా నుంచి మీకు ఏ సహాయం కావాలన్నా సరే నేను చేస్తాను, నా ప్రాణాలనైనా రిషి కోసం అర్పిస్తాను, ఏం చేయాలో చెప్పండి అని చెప్పి ధరణి చెప్తూ ఉంటే, తప్పకుండా చెప్తామమ్మా ధరణి, మేమిద్దరం కూడా దాని గురించి ఆలోచిస్తున్నాము, కానీ రిషికి తెలియకుండా వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా చేయాలి అని చెప్పి జగతి ధరణికి చెప్తూ ఉంటుంది. కాకపోతే వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండమ్మదరని, చూసావు కదా మనుషుల్ని కూడా చంపేంత కిరాతకులుగా తయారవుతున్నారు వాళ్ళిద్దరూ, అందుకే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పి జగతి చెప్తూ ఉంటే, నాకేమైనా పర్వాలేదు చిన్నత్తయ్య గారు, రిషి వసుధారాకి పెళ్లి జరగాలి, మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఆల్రెడీ నా సంసారం నాశనమైపోయింది, ఇప్పుడు కొత్తగా నాశనమయ్యేది ఏముంది అని చెప్పి ధరణి బాధగా చెప్తూ ఉంటే, లేదమ్మా ధరణి శైలేంద్ర కూడా మారతాడు, నీ కాపురం కూడా బాగుంటుంది అని చెప్పి జగతి ధైర్యం చెప్తూ ఉంటుంది ధరణికి. అలా ఎలా కుదురుతుంది అత్తయ్య గారు, మా అత్తయ్య గారి రక్తమే కదా నా భర్త ఒంటిలో కూడా ప్రవహించేది, అలాంటప్పుడు మా అత్తయ్య మనస్తత్వమే నా భర్తలో కూడా ఉంటుంది కదా, వాళ్ళిద్దరూ దుర్మార్గంగానే ఉంటారు, వాళ్ళు ఎప్పటికీ మారరు అని చెప్పి ధరణి చెప్తూ ఉంటుంది. ఇక జగతి వసుధార సరేనమ్మా ధరణి, ఏం చేయాలో చెప్తాము, నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పి జగతి చెప్తూ ఉంటుంది. సరే అత్తయ్య గారు అని చెప్పి ధరణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చెప్పు వసు ఏం చేద్దాము అని చెప్పి జగతి అంటూ ఉండగా, ఇలా చేద్దాం మేడం అని చెప్పి వసుధార చెప్తూ ఉంటుంది. సరే కానీ ఇది సక్సెస్ అవుతుందా, రిషికి తెలిస్తే ఫీల్ అయిపోతాడేమోనని చెప్పి జగతి అంటే, లేదు మేడం చూడండి తప్పకుండా మనము సక్సెస్ అవుతాము, మనకి రెండు పనులు జరుగుతాయి, వాళ్ళకి బుద్ధి వస్తుంది, అలాగే రిషి సార్ కూడా తను అనుకున్న కలను నెరవేర్చుకుంటారు అని చెప్పి వసుధార చెప్తూ ఉంటే సరేనని అంటూ ఉంటుంది జగతి.